इंडिया रहने दो, हम देखेंगे मुस्लिम में ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అంటూ కొందరు అంటూ ఉన్నా ఎప్పటికప్పుడు ఈ అంశం వివాదాలకు కేంద్ర బిందువు అవుతూనే వస్తోంది. ఇక తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా అలాగే విశాఖ రైల్వే జోన్ విషయాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాతో ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చి చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మరొకసారి వ్యాఖ్యానించారు. స్పెషల్ స్టేటస్ అనేది టీడీపీ వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటానికి ఉపయోగించే ఒక రాజకీయ అంశం అయిపోయిందంటూ విమర్శించారు. పార్లమెంట్లో జీవీఎల్ ఈ అంశంపై మంగళవారం మాట్లాడారు. ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు జీవీఎల్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని, రాజకీయ కారణాలతో గతంలో ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని తిరస్కరించారంటూ మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా అంశం లేదన్న జీవీఎల్ 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా లేదని చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు బదులుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వచ్చిందన్నారు జీవీఎల్ నరసింహారావు. పాండిచ్చేరి లాంటి ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాలంటే ఏపీని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా చేయమంటారా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పేరుతో ఏపీకి మళ్లీ అన్యాయం చేయొద్దంటూ కోరారు. ప్రత్యేక హోదా అనే పేరుతో వచ్చేదేమీ లేదని, అంతకు మించి రాష్ట్రానికి నిధులు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో జీవీఎల్ భేటీ అయ్యారు. తర్వాత మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు త్వరలో కొలిక్కి వస్తుందన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రక్రియ ప్రారంభం కాబోతుందని చెప్పారు. డీపీఆర్ను త్వరలోనే ఆమోదించి రైల్వే జోన్ ప్రక్రియను మొదలుపెట్టే దిశగా కేంద్ర రైల్వే శాఖ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయి ఫ్యూజిబిలిటీ లేదని ఈ రోజుకి కూడా రైల్వే బోర్డు రైల్వే శాఖలో ఆలోచన ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రజలకిచ్చిన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారన్నారు. భవన నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోందని జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఇక కేంద్రం గత 3-4 సంవత్సరాల్లో పన్నుల రూపంలో సేకరించిన ధనం కన్నా ఎక్కువ నిధులను ఏపీకిచ్చింది. 2020-21లో పన్నుల రూపంలో 57,472 కోట్ల ఆదాయం వస్తే, పన్నుల వికేంద్రీకరణ, గ్రాంట్ల రూపంలో, ఇతర రూపాల్లో 75,000 కోట్లు ఇచ్చింది. ఏపీకి ఆర్థికంగా వనరులు లేని కారణంగా గ్రాంట్ల రూపంలో అదనపు నిధులు కేంద్రం ఇస్తోందని, కేంద్రం ఏపీ పట్ల చూపిస్తున్న చొరవగా దీన్ని భావిస్తున్నామని, విశాఖలో హెచ్పీసీఎల్ ద్వారా రిఫైనరీ విభాగంలో 26,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని, ఏపీలో నిలిచిపోయిన 6 రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరానని, వీలైనంత నిధులు కేంద్రం నుంచి కేటాయిస్తామని, భూ కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కేంద్ర మంత్రి కోరారు. రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్లు ప్రారంభించాలని కోరినట్లు కూడా జీవీఎల్ ఈ సందర్భంగా తెలిపారు. We want justice. We demand special status.